గౌరవ సభ్యులు ఈ రెండు వేల ఇరవై మూడు నాటికి ప్రణాళిక ఏందని అడిగారు రెండు వేల ఇరవై మూడు నాటికి ఎన్టీపీసీ సెక్కి ద్వారా రెండు వేల తొంభై రెండు మెగావాట్లు ఇవ్వడానికి వాళ్ళు సంసిద్ధ వ్యక్తం చేశారు వారితో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది వారి వారు ఉత్పత్తి చేసి అది మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా రూఫ్టాఫ్ ఇతర పదవుల ద్వారా రెండు వందల నలభై ఒక్క మెగావాట్లు చేసుకోవాలని చెప్పి ప్రణాళిక పెట్టుకోవడం జరిగింది ఈ రూఫ్ టాప్కు సంబంధించి నెట్ మీటరింగ్ సంబంధించి మనం ఇప్పుడున్న ప్రోత్సాహకాలు ఉన్నాయని కూడా గౌరవ సభ్యులు అడిగినారు రూఫ్టాప్లో గృహ వినియోగదారులకు సంబంధించి మూడు కిలో వరకు పెట్టుకున్న వినియోగదారులకి నలభై శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది మూడు పై నుంచి పది కిలో వాట్ల వరకు పెట్టుకునే వాళ్ళకు ఇరవై శాతం వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అయితే ఒక కిలో వాటి నుంచి ఒక మెగావాట్ వరకు పెట్టుకునే అవకాశం ఉంది ఎవరికైనా వినియోగదారులకి నెట్ మెట్రింగ్ సిస్టమ్ ద్వారా కానీ సబ్సిడీ మాత్రం మూడు కిలో వాట్ల వరకేమో నలభై శాతం పది కిలో వాట్ల వరకేమో ఇరవై శాతం మాత్రమే సబ్సిడీ ఉంది ఆ పైన సబ్సిడీ లేదు వారు సొంతంగానే పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అయితే దీనికి నెట్ మీటరింగ్ సంబంధించి ఎట్లా అనేదాన్ని విషయంలో వరకు వినియోగదారులకు సంబంధించి ఏ ఏ వినియోగదారుడైనా గృహ వినియోగదారులు వారు ఎంతైతే లోడ్ కావాలని చెప్పి మా దగ్గర అప్లికేషన్ పెట్టి తీసుకుంటారు ఉదాహరణకు వారి ఇల్లు కనెక్షన్ తీసుకుంటప్పుడే ఐదు మెగావాట్లు ఐదు కిలోవాట్లు నాకు అవసరం ఉంది అని చెప్పి కనుక ఆయన అప్లికేషన్ పెట్టుకొని ఆ ఇంటికి అనుమతి తీసుకుంటే ఐదు కిలోవాట్ల వరకు ఈ సోలార్ పద్ధతుల్లో కూడా మనం పెట్టుకోవడానికి అనుమతిస్తాం నెట్ మీటరింగ్ ద్వారా ఈ నెట్ మీటరింగ్ సిస్టంలో ఏదైతే వాళ్ళు ప్రొడ్యూస్ చేసి మాకు సప్లై చేస్తారు నెట్ మీటరింగ్ విధానంలో ఏంటంటే వాళ్ళు ఉత్పత్తి చేసింది గ్రిడ్కి వెళ్తుంది వాళ్ళు వాడుకున్నప్పుడు గ్రిడ్ నుంచి వస్తుంది ఒకటే మీటర్లో రెండు అవకాశాలు ఉంటాయి చివరిగా ఎంత వాడుకున్నారు నెల నెల ఎంత రిటర్న్ గ్రిడ్కి ఇచ్చిందనే విషయాలు దాంట్లో అవుతాయి వాళ్ళు గ్రిడ్కి సప్లై చేసింది ఏదైతుందో అది తీసేసి మిగతాదానికి మేము బిల్లు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా కారణం చేత వినియోగదారులు వినియోగ ఎక్కువ వినియోగించుకోకుండా ఇంటికి తాళం పెట్టేసేసుకొని పోవడం ఎక్కువ రోజులు ఏదైనా బయటికి పోవడం ఇతర దేశాలకు లే ఏదో పద్ధతుల్లో కనుక వారు సప్లై చేసింది ఎక్కువ ఉంటే మా గ్రిడ్కి ఆరు నెలల్లో ఆరు నెలలకు ఒకసారి మాదింపు చేసి ఆరు నెలల తర్వాత వారికి అడ్జస్ట్ చేయడం జరుగుతుంది వారికి లేదు డబ్బులు వారికి ఇవ్వడం జరుగుతుంది వినియోగదారులకి ఈ పద్ధతుల్లో ఈ నెట్ మీటరింగ్ విధానం చాలా మంచిగా బాగా పనిచేస్తూ ఉంది ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా అయితే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఈ నెట్ మీటరింగ్ వ్యవస్థ ద్వారా సోలార్ను రూఫ్ టాప్ సోలార్ను ప్రోత్సహించాలనేదే మా విధానం అయితే ఇక్కడ ఇప్పటివరకు మనకు హైదరాబాదులో ఇతర ప్రాంతాల్లో కూడా చాలా ప్రభుత్వ ఆఫీసుల్లో రూఫ్టాప్లో వాళ్ళు ఈ విద్యుత్తును ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంది సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ కొన్ని స్కూళ్ళల్లో కూడా చేయడం జరిగింది ఈ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కూడా చాలా చోట్ల విద్యాశాఖ మంత్రి గారికి పిటిషన్స్ వస్తూ ఉన్నాయి మాకు కూడా వస్తూ ఉన్నాయి మా స్కూల్లో మేము కరెంట్ బిల్ కట్టలేకపోతున్నాం పవర్ పోతుంది మాకు అని చెప్పి ఈ అన్ని స్కూళ్ళకు కూడా మనం ఈ విధానంలో ప్రోత్సహిస్తే గౌరవ శాసనసభ్యులు కావచ్చు శాసన మండలి సభ్యులు కావచ్చు వారి నిధుల నుంచి అయినా సరే వారి వారికి సంబంధించిన గ్రామాలలో ఈ రూఫ్టాప్ సోలార్ కొరకు వారి నిధుల నుంచి కూడా కేటాయింపు చేసే అవకాశం ఉంది వారు ఆ రకంగా ప్రోత్సహిస్తే గ్రామాలలో కూడా పాఠశాలల్లో మంచిగా ఉంటుంది ఉపయోగం ఉంటుంది బాగా ఎందుకంటే ఇప్పుడు ఈ నలభై శాతం ఏసీడిపి నిధులను కూడా పాఠశాల కే పెట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది దీంట్లో కూడా అది వినియోగించుకునే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా గౌరవ శాసనసభ్యులు మరి వారి మిత్రులైన శాసనమండలి సభ్యులు కావచ్చు గౌరవ పార్లమెంట్ సభ్యులు కావచ్చు ఈ రకంగా ప్రోత్సహించడం ద్వారా మనం గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించినట్టు అవుతుంది వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించినట్టు అవుతుంది మరి ఈ రకంగా ప్రభుత్వం కూడా ఆ రకంగా ఆలోచిస్తూ మరి రాబోయే కాలంలో తప్పకుండా గ్రీన్ ఎనర్జీని పెంచాలి అనే విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అయితే ఈ విండ్ ఎనర్జీకి సంబంధించి మన దగ్గర తక్కువ అవకాశాలు ఉన్నాయి తెలంగాణలో పైగా అది డిపెండబుల్ పవర్ కాదు గ్రిడ్ కూడా ఒకసారి బాగా దెబ్బతినే అవకాశం ఉంది ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా గాలి రావడం వల్ల ఎక్కువ ఉత్పత్తి అవుతుంది సడన్గా పడిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆ పవన విద్యుత్తును ఎంకరేజ్ చేసిన రాష్ట్రాల వాళ్ళే ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి దాన్ని ఇక్కడ పైగా మనకు అక్కడ చాలా తక్కువగా తక్కువ ప్రాంతంలోనే అవకాశం ఉంది ఈ ఉన్న చోట కూడా హైదరాబాదు రంగారెడ్డి చుట్టుపక్కల మెదక్ వరకు కొంత మనకి నేషనల్ ఈ విండ్ ఎనర్జీకి సంబంధించిన వారు సర్వే చేసి ఇచ్చిన దాంట్లో ఈ ప్రాంత భూములు ఉన్నాయి అయితే ఇక్కడ భూములు బాగా కాస్ట్లీ అయినాయి ధరలు ఎక్కువ ఉండడం వల్ల అది వాయిబుల్ కావట్లేదు కాబట్టి దానికి కూడా ఎవరు కూడా వెండుకు ముందుకు వస్తలేరు మనం కాబట్టి సోలార్నే ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉన్నాం ఈ వేస్ట్ టు ఎనర్జీ ఇది కూడా ఏదైతే ఉందో మున్సిపల్ వ్యర్థాల నుంచి కూడా ఉత్పత్తి చేసేదానికి సంబంధించిన ప్రతిపాదనలు వస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుతం మన ఒక జవహర్ నగర్లో మాత్రమే ఈ దాదాపు పంతొమ్మిదిన్నర మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ ఉన్నాం దానికి సంబంధించి వేరే ఇతర ప్రతిపాదనలు కూడా వచ్చినాయి కానీ ఎందుకో వాళ్ళు యాక్టివ్గా ముందు రాలేకపోతున్నారు ఇంకా కొంత ఆర్డింటి జరుగుతుంది ఇంకా తక్కువ ఖర్చులో దాన్ని ఉత్పత్తి చేసేదానికి ఆలోచనలు చేస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా వస్తూ ఉన్నారు ముందుకు చాలామంది ఎంక్వైరీస్కి వస్తున్నారు పోతున్నారు కానీ మనం ఎంత ప్రోత్సహించినా సరే ఇంకా అది చాలామంది ముందు రావట్లేదు బట్ తప్పకుండా మున్సిపల్ వ్యర్థాల నుంచి మాత్రం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు ఇప్పుడు ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న పెద్ద సమస్య మొదలు శ్మశానాలకు సంబంధించిన శ్మశాన వాటికలకు సంబంధించిన సమస్య ఒకటైతే ఈ మున్సిపల్ వ్యర్థాలను ఏం చేయాలనేది కూడా ఒక పెద్ద సమస్య ఉంది ఎందుకంటే ఈ డిస్పోజల్ అనేది ఇది వందలు వేల ఎకరాలను ఆక్రమించుకుంటూ పోతూ ఉంది మానవులు ప్రతిరోజు వాడుతున్న దాంట్లో దాదాపుగా ముప్పై శాతం పైగా వేస్ట్ వస్తూ ఉంది ప్రతి ఇంట్లో నుంచి కూడా కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆర్ఎండి ఏదైతే ఉందో దాని ప్రకారం ఇంకా కొత్తగా ఏదైనా ప్రతిపాదనలు వస్తే వీలైనంత మేరకు ఖర్చు తగ్గిస్తూ టెక్నాలజీ కనుక వస్తే ఎవరు ముందుకు ప్రోత్సహించడానికి మేము సిద్ధంగా ఉన్న విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తాం అధ్యక్ష